ఫస్ట్ సైకాలజీ ఇన్స్టిట్యూస్ మొత్తం 30 ఓకే ఇన్ సైకో అనలైటికల్ మెథడ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ రైట్ హూ డిఫైన్ ద సైకో అనలైటికల్ మెథడ్ రైట్ సైకో అనలైటికల్ మెథడ్ని చెప్పింది ఎవడమ్మా అంటే సిగ్మైన్ ఫ్రాయిడ్ సైకో అనలైటికల్ మెథడ్ ఎవరంటే సిగ్మైండ్ ఫ్రాయిడ్ సో సిగ్మైండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఈ సైకో అనలైటికల్ మెథడ్ రైట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దేని మీద ఫోకస్ చేసింది సో వాట్ ఆర్ ద టర్మ్స్ ఫస్ట్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్స్లో మనకున్న సైకలాజికల్ నాలెడ్జ్ ఏంటి లెట్ వి చెక్ సి ఫస్ట్ ఏ కాన్సియస్ మైండ్ విచ్ మైండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాన్సియస్ మైండ్ ఏ మైండ్ని మనం కాన్సియస్ అంటాము రైటా మైండ్ ఫోకస్ ఆన్ ప్రజెంట్ దాని మీద మైండ్ ఫోకస్ చేస్తే అది కాన్సియస్ మైండ్ అవుతుంది విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అన్కాన్సియస్ మైండ్ అంటే ఏంటి మైండ్ ఫోకస్ ఆన్ పాస్ట్ మీద కనుక మైండ్ ఫోకస్ చేస్తే దాన్ని మనము అన్కాన్సియస్ అంటాం ఈ రెండింటి మధ్యన ఏముంటుంది సబ్కాన్సియస్ ఏం చేస్తుంది సబ్కాన్సియస్ మైండ్ ఎప్పుడైనా కానీ అన్కాన్సియస్కి కాన్సియస్కి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది అంటే దేనికి మధ్యన ప్రజెంట్కి రైట్ దేనికి మధ్యన ప్రజెంట్కి ప్లస్ పాస్ట్కి రెండింటికి మధ్యన ఉంటుంది ఏంటిది అది సబ్కాన్సియస్ సో ఎస్సీ ఇట్లా మైండ్కి 3 types ఆఫ్ లెవెల్స్ ఉంటాయి కాన్సియస్ లెవెల్స్ సింపుల్ కాన్సియస్ లెవెల్ సబ్కాన్సియస్ లెవెల్ అన్కాన్సియస్ సో కాన్సియస్ మైండ్ ఎప్పటికీ ఎంతసేపు దేని మీద ఫోకస్ ఆన్ ప్రజెంట్ సబ్కాన్సియస్ ఫోకస్ ఆన్ ప్రజెంట్ అండ్ ఇంటర్మీడియట్ అన్నమాట రైట్ అదే అన్కాన్సియస్ అయితే ఫోకస్ ఆన్ పాస్ట్ ఈవెంట్ని ఫోకస్ చేస్తుంది అన్కాన్సియస్ మైండ్ ప్రజెంట్ ఈవెంట్స్ని ఫోకస్ చేయదు రైట్ ఇది కాన్సియస్లో ఉండే రైట్ త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్సియస్ 3 డిస్టర్బెన్స్లు కావమ్మా కాన్సియస్ డిస్టర్బెన్సెస్ కావు ఇవి కాన్సియస్లో లెవెల్స్ వాట్ ఈజ్ మైండ్ మైండ్ అంటే ఏంటి ఇంతసేపు మైండ్ అన్నావు కదా వాట్ ఈజ్ మైండ్ అంటే ఏంటండి బిహేవియరా రైట్ మైండ్ అంటే ఏంటమ్మా అరే మైండ్ అంటే ఆబ్జెక్టివ్ మెంటల్ ప్రాసెస్ విచ్ వీ కాల్డ్ యాజ్ ఏ మైండ్ని సింపుల్గా ఆబ్జెక్టివ్ మెంటల్ ప్రాసెస్ అని పిలుస్తాం వాట్ వి టర్మ్ ఆబ్జెక్టివ్ మెంటల్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ మైండ్ ఓకే వాట్ ఈస్ బిహేవియర్ అంటే ఏంటి మర్చిపోయారు అంతా రైట్ సో రెస్పాన్స్ టు స్టిములై స్టిములైకి రెస్పాన్స్ కనుక ఇస్తే దాన్ని ఏమని పిలుస్తున్నాం మనము బిహేవియర్ ఫస్ట్ ఇవి తెలియాలి వీటి మీద క్లారిటీ బాగుండాలి దెన్ వీ కెన్ గో టు ద ఆన్సర్ గో విత్ ద ఆన్సర్ అందుకనే సైకాలజీలో ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే మంచి క్లారిటీని ఇస్తుంది సైకాలజీ చదివేటప్పుడు చదివినామా అయిపోయిందా అని కాకుండా క్లారిటీ ఇస్తుంది దిస్ పేపర్ విల్ హెల్ప్ యూ రైట్ అందుకనే క్వశ్చన్ పేపర్స్ హెల్ప్ అవుతున్నాయంటే ఇట్ విల్ బి రైట్ మోర్ ఫోకస్డ్ రైట్ సో దట్ సింపుల్లీ రైట్ అండ్ కమింగ్ టు దట్ మరొకసారి చెప్తున్నా సైకో అనలైటికల్ మా టార్గెట్ 90 వాళ్ళు ఉన్నారా ఆన్లైన్ టార్గెట్ 90 ఉన్నారా ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి రిప్లై సైకో అనలైటికల్ మెథడ్స్లా మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ రైట్ దేని మీద అంటే అన్ని ఫోకస్లు చెప్పాను కాన్సియస్ ఫోకస్ దేని మీద సబ్కాన్సియస్ అన్కాన్సియస్ ఫోకస్ ఆన్ మైండ్ ఫోకస్ ఆన్ బిహేవియర్ ఫోకస్ ఆన్ ఇది ఫోకస్ లెవెల్స్ రైట్ సో సైకో అనలైటికల్ మెయిన్ ఫోకస్ అడుగుతున్నాడు రైట్ ఈ అన్నిట్లో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెయిన్ ఫోకస్ రైట్ అన్నిట్లో మెయిన్ ఫోకస్ దేని మీద యాక్ట్ చేస్తాం రైట్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సైకో అనలైటికల్ మెథడ్ ప్రకారం మెయిన్ ఫోకస్ ఏందమ్మా అంటే
అన్కాన్షియస్ మైండ్ ఈస్ ద మెయిన్ ఫోకస్. ఎందుకంటే ప్రజెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. అది స్టిములై ఉంటేనే ప్రజెంట్, స్టిములై లేకపోతే ప్రజెంట్ కాదు. అంటే ఏంటి, ద మైండ్ బిహేవియర్ స్టిములై ఇచ్చిన మూడు కూడా ఏంటమ్మా అంటే స్టిములైస్. ఇవి ఏంటి స్టిములైస్ అంటే అక్కడ ఆల్రెడీ నీ ఎదురుగా ఉంది ఛాలెంజ్, దానికి నువ్వు రెస్పాండ్ అవుతావు. దిస్ వి కాల్ యాజ్ ఏ మైండ్. బట్ లేని ఛాలెంజ్ని కూడా తీసుకోవడమే అన్కాన్షియస్ మైండ్. లేని ఛాలెంజ్ ఏంటి, పాస్ట్లో జరిగిపోయిన దాని మీద తీసుకోవడమే అన్కాన్షియస్ మైండ్. అంటే ఇతను మెయిన్గా ఏమంటాడంటే, మూడిట్లో ఏది గొప్పది సార్ అంటే ఏంటి, ఇటు గొప్పదా, ఇగో గొప్పదా, రైట్, అండ్ సూపర్ ఇగో గొప్పదా, రైట్, సూపర్ ఇగో గొప్పదా. మూడిట్లో మెయిన్గా గొప్పది ఏందమ్మా అంటే సూపర్ ఇగోనే. రైట్, రైట్ ఆర్ రాంగ్ అని చెప్తుంది. ఈ సూపర్ ఇగో అనేది అన్కాన్షియస్ మైండే. ఏమైందా, అన్కాన్షియస్ టు సబ్కాన్షియస్ టు అన్కాన్షియస్, సబ్కాన్షియస్ టు అన్కాన్షియస్. అంటే ఏంటి, పాస్ట్ని తీసుకొచ్చి అరే మా అంతకుముందు నేను ఈ తప్పు చేసిండ్రా, అంటే అంతకుముందు నేను ఈ పని చేసిండ్రా, పని చేసిన కాబట్టి ఈసారి ఈ పని ఇట్లా చేయకూడదు రా, ఇది తప్పురా అని ఎవరు చెప్పాడు, రైట్, ఎవరు చెప్పాడు, సూపర్ ఇగో. అంటే ఏందది, ఏ అనుభవం అమ్మ అది. నేను అదే అంటున్నా అమ్మ నీకు, ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఎన్ని పేపర్లలో తప్పులు చేస్తే అన్ని పేపర్లు నీ ప్రిపరేషన్ లెవెల్స్ని హైక్ చేస్తాయి. అండర్స్టూడా, దట్ వి కాల్ యాజ్ ఏ రైట్ అన్కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. సో దట్ ఈస్ వెరీ సింపుల్, రైట్, వెరీ సింపుల్. వీ జస్ట్ రిమెంబర్ దట్, రైట్. సూపర్ ఇగో ఇస్ ఆల్సో కాన్షియస్ కాదు, సూపర్ ఇగో ఎప్పుడు కాన్షియస్ అలర్ట్ కాదు. ఇది పాస్ట్ని సబ్కాన్షియస్, ఇది ఏ కాన్షియస్, సబ్కాన్షియస్ నుంచి దేనికి వస్తుంది, అన్కాన్షియస్కి వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రావెల్. సో ఇక్కడ మోస్ట్ సైకో అనాలిటికల్ మెథడ్స్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది పాస్ట్ పైన, మెయిన్ ఫోకస్ చేయాల్సింది పాస్ట్ పైన. దిస్ ఈజ్ వెరీ సింపుల్, దిస్ ఈజ్ వెరీ సింపుల్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, రైట్, సో ఆపరెంట్ కండిషనల్ థియరీ ఆఫ్ లెర్నింగ్, రైట్, ఆపరెంట్ కండిషనల్ థియరీ, ఆపరెంట్ కండిషనల్. సో థియరీస్ అన్నీ మీకు ఐడియా ఉందా, వాట్ ఆర్ ద థియరీస్, ఇచ్చిన థియరీస్ ఏదో ఫస్ట్ చూద్దాం, ఎవడెవడు ఏ థియరీ ఏందనేది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇచ్చిన మాట్లాడాలి. ఇవాన్ పావలో థియరీ పేరు ఏంది, క్లాసికల్, క్లాసికల్ కండిషనల్, క్లాసికల్ కండిషనల్, రైట్. సో క్లాసికల్ కండిషనల్ థియరీ ఉన్నారు కదా, వెరీ గుడ్ అండి, సరే. ఆ తర్వాత బిఎఫ్ స్కిన్నర్ ఏ థియరీ అమ్మా, ఆపరెంట్, రైట్. ఏంటంటే ఆపరెంట్ థియరీ, కండిషనల్ థియరీ, ఆపరెంట్ కండిషనల్ థియరీ, ఆపరెంట్ కండిషనల్ థియరీ, ఆపరెంట్ కండిషనల్ థియరీ, బిఎఫ్ స్కిన్నర్. ఆ తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ థియరీ, రైట్, సోషల్ కాదు మళ్ళీ సైకో, రైట, సైకో అనలైటికల్, అనలైటికల్ లేదా సైకో సెక్చువల్, సోషల్ కాదు సైకో సెక్చువల్, సైకో సెక్చువల్ థియరీ, సైకో సెక్చువల్ థియరీ. అమ్మా సార్, రైట, సైకో అనలైటికల్ లేదా సైకో సెక్చువల్, ఎవరిది, సిగ్మండ్ ఫ్రాయిడ్. అబ్రహాం మాస్లో, అబ్రహాం మాస్లో ఏ తిరి, అబ్రహాం మాస్లో ఏది విచ్ తిరి, రైట. సో ఏనమ్మా నీడ్స్, ఏనమ్మా నీడ్స్, హైరార్కీ, హైరార్కీ, హైరార్కీ నీడ్స్ లేదా హైరార్కీ నీడ్స్, రైట, హైరార్కీ నీడ్స్, నీడ్స్ థియరీ అది. ఏ థియరీ, నీడ్స్, దాన్ని మనం సింపుల్గా ఇట్లా రాసుకోండి, లెవెల్స్ ఆఫ్ నీడ్స్, లెవెల్స్ ఆఫ్ నీడ్స్, లెవెల్స్ ఆఫ్ నీడ్స్, ఏ ప్యాటర్న్ ప్రకారం, హైరార్కీ, రైట్, హైరార్కీ, హైరార్కీ లెవెల్స్ ఆఫ్ నీడ్స్ ప్రకారం థియరీ, రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ది థియరీస్, రైట్. మళ్ళొకసారి సింపుల్గా చెప్తున్నాను, మళ్ళొకసారి సింపుల్గా చెప్తున్నాను, రైట, మళ్ళొకసారి సింపుల్గా చెప్తున్నాను. వాట్ ఈస్ ద థియరీ, ఐవాన్ పావలో, ఐవాన్ పావలో ఏ లెర్నింగ్ థియరీ, క్లాసికల్ లెర్నింగ్ థియరీ, ఐవాన్ పావలో క్లాసికల్ లెర్నింగ్ థియరీ, రైట. బిఎఫ్ స్కిన్నర్ ఏ లెర్నింగ్ థియరీ, ఆపరెంట్ లెర్నింగ్ థియరీ, కండిషనల్ థియరీ, రైట. సైకో అనలైటికల్ థియరీ, సైకో సెక్చువల్ థియరీ ఎవరు చెప్పాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్.
అబ్రహాం మాస్లో ఏ థియరీ? లెవెల్ ఆఫ్ నీడ్స్, హైరార్కీ నీడ్స్ థియరీ. హైరార్కీ నీడ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఏ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ ద లెర్నింగ్. దేంట్లో? లెర్నింగ్. చలో, సో ఏమన్నాడు? ఆపరెంట్ లెర్నింగ్. ఏ లెర్నింగ్? ఆపరెంట్. ఆపరెంట్ ఎవరని చెప్పాను నేను? ఇది ఆన్సర్, ఇది ఆన్సర్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్. క్లాసికల్ లెర్నింగ్ ఎలా ఉంటాయి? క్లాసికల్ లెర్నింగ్లో ఎవరు ప్లే చేస్తారు రోల్? క్లాసికల్ లెర్నింగ్ ఎవరు ప్లే చేస్తారండి? క్లాసికల్ కండిషనల్లో ఏం ఉంటుందమ్మా? స్టిములై ఉంటుంది. అన్కాన్షియసే ఇది, కాన్షియస్ ఏం కాదు, అన్కాన్షియస్ స్టిములై ఉండదు. దేని ఏ లెర్నింగ్లా? క్లాసికల్ లెర్నింగ్లా, రైటా? ఆపరెంట్ లెర్నింగ్ని ఇంకో పేరేంది? ఇన్స్ట్రుమెంటల్. ఏది? ఇన్స్ట్రుమెంటల్ అంటే వేరే వేరే పేర్లతో అడుగుతాడు, అది కూడా చెప్తున్నా. ఇన్స్ట్రుమెంటల్, ఇన్స్ట్రుమెంటల్ అంటే ఆపరెంట్. దీంట్లో ఏముంటుంది? స్కిల్స్. దీంట్లో ఏంటి? స్కిల్స్, రైట్? దీంట్లోనేమో రైట్ ఫిజికల్ సిస్టమ్, ఇదేమో ఫిజికల్, ఇదేమో స్కిల్స్. అది ఫిజికల్ అంటే బాడీనే చెప్పేస్తుంది. కొన్ని రోజుల తర్వాత నువ్వు అలవాటు పడ్డావు అనుకో, ఆటోమేటిక్గా ఆల్కహాలిక్ అడిక్షన్ ఉంది కదా, ఆల్కహాలిక్ అడిక్షన్, రైట్? ఆల్కహాలిక్ అడిక్షన్ కూడా ఏ థియరీ అమ్మా అంటే క్లాసికల్ కండిషనల్ థియరీనే. ఒకడు ఒక అలవాటుని, ఒకడు ఒక అలవాటుని, ఫర్ ఎగ్జాంపుల్ రోజు నువ్వు మూడింటికి తినడం అలవాటు చేసినావు అనుకో, ఆ రోజు పెళ్లి రోజు అయినా, రైటా, పెళ్లి జరుగుతున్నా, తాళి కట్టాలనుకున్నా, ఆటోమేటిక్గా మూడైందంటే ఆకలేస్తుంది. అండర్స్టూడా? ఇది ఏ లెర్నింగ్ థియరీ? క్లాసికల్ లెర్నింగ్ థియరీ. స్కిల్స్ అంటే ఏంటి? కంపల్సరీ రోజు ఆ టైంలో నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నీకు ఏం తెలియకుండానే నీ చేతులు అక్కడికి వెళ్ళిపోతాయి, రైట్? అది ఏ థియరీ? ఆపరెంట్. దానికి ఇంకో పేరు ఏంది? ఇన్స్ట్రుమెంటల్. దానిలో ఏది బిల్డ్ అవుతుంది? స్కిల్స్ బిల్డ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. స్కిల్స్ బిల్డ్. ఈ రెండు కూడా, ఈ రెండు కూడా బిహేవియరల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ. మళ్ళీ అప్పుడు చెప్పేటప్పుడు మళ్ళీ నాకు చెప్పాలి మీరు. ఈ రెండు కూడా ఏ థెరపీలో యూజ్ చేస్తాం మనం? సైకోథెరపీస్ ఉన్నాయి కదా, సైకోథెరపీస్లో బిహేవియరల్ థెరపీ ఉందా? రైట్? బిహేవియరల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, రైట్? ఏ విధంగా పనిచేస్తుంది సార్ అంటే ఈ రెండు థీరీల ఆధారంగా పనిచేస్తుంది. ఏ థీరీ ఆధారంగా? క్లాసికల్ కండిషనల్ లెర్నింగ్ థీరీ, ఆపరెంట్ కండిషనల్ లెర్నింగ్ థీరీ ఆధారంగా పనిచేస్తుంది. ఏ థెరపీ? బిహేవియరల్ థెరపీ. ఈ రెండింటి ఆధారంగా పనిచేస్తుంది. వీటి మీద వచ్చే క్వశ్చన్స్ ఇవే, ఈ రెండింటి మీద వచ్చే క్వశ్చన్స్ ఇవే, రైట్? సో ఆ తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్కి చాలా క్వశ్చన్స్ వస్తాయి, మీకు తెలుసు. సైకో సెక్సువల్లా, రైట్? సైకో అనాలిసిస్లా ఏ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మాస్లో, రైట్? ఆల్రెడీ మీకు నీడ్స్, ఇది పక్కా వచ్చే క్వశ్చన్, ఇది కూడా పక్కా. అంటే దీంట్లో ఈ నాలుగు థీరీలంగా మాత్రం క్వశ్చన్ అయితే పక్కా అమ్మ, పక్కా అంటే 101%, 1% కాదు, 101%, ట్రై టు అండర్స్టాండ్. అన్ని థీరీలు ఇంపార్టెంట్, అన్ని థీరీల మీద ఫోకస్ చేయాలి సింపుల్గా. సైకలాజికల్ టెస్ట్ ఆర్ కనెక్టెడ్ విత్ అసెస్మెంట్ ఆఫ్, రైట్? సైకలాజికల్ టెస్ట్ ఆర్ కనెక్టెడ్ విత్ అసెస్మెంట్ ఆఫ్, అసెస్మెంట్ ఆఫ్, రైట్? ఎలా అసెస్ చేయాలి సైకలాజికల్ టెస్ట్? ఫస్ట్ ఏంటి? పర్సనాలిటీ ఓన్లీ, పర్సనాలిటీ ఓన్లీ. పర్సనాలిటీ ఓన్లీ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ విత్ విత్ పర్సనాలిటీ ఓన్లీ? పర్సనాలిటీ ఓన్లీ అంటే ఏం చేస్తాం? వాట్ ఈజ్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే ఏంది? పర్సనాలిటీ అంటే ఏంటి? క్యారెక్టర్. అరే పర్సనాలిటీ అంటే ఏంటి? క్యారెక్టర్, రైట్? క్యారెక్టర్ అంటాం. దట్ వీ కాల్డ్ యాజ్ ఏ పర్సనాలిటీ. ఏముంటుందంటే క్యారెక్టర్ మాత్రమే ప్లే అవుతుంది, క్యారెక్టర్ మాత్రమే ప్లే అవుతుంది. క్యారెక్టర్ని ఎలా తెలుసుకుంటావు, రైట్? దాంట్లో సైకలాజికల్ టెస్ట్లో ఒక క్యారెక్టర్ తెలుస్తుందా? అరే ఒకని క్యారెక్టర్ సైకలాజికల్ టెస్ట్. ఓహో, ఫస్ట్ మీకు సైకలాజికల్ టెస్ట్ అంటే ఏందో చెప్పాలి. సరే, రైట్, కమింగ్ టు ద పాయింట్, టెస్ట్లలో సైకలాజికల్ టెస్ట్ అంటే ఏంటమ్మా అంటే త్రీ డొమైన్స్ని. ఎన్ని డొమైన్స్? త్రీ. వాట్ ఆర్ ద త్రీ డొమైన్స్ ఆఫ్ సైకాలజీ? వెరీ గుడ్. వాట్ ఈస్ ద త్రీ డొమైన్స్? కాగ్నిటివ్, రైట్? కాగ్నిటివ్, ఆ తర్వాత కోనేటివ్, ఆ తర్వాత ఎఫెక్టివ్, 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 రైట్? ఇట్లా మూడు కలిపితే అది సైకలాజికల్ టెస్ట్. ఏ టెస్టా? సైకలాజికల్ అంటే మెంటల్ ఫంక్షన్ తెలియాలి, మెంటల్కి మోటార్ ఫంక్షన్ తెలియాలి, ఎమోషనల్ ఫంక్షన్ కూడా తెలియాలి. పర్సనాలిటీలో ఓన్లీ ఏం తెలుస్తుంది సార్ అంటే ఓన్లీ
సైకోసిస్ మాత్రమే తెలుస్తుంది. సైకోసిస్, సైకోసిస్ అంటే రెండే రెండు. ఏ డొమైన్ సార్? కాగ్నేటివ్ డొమైన్ తెలుస్తుంది అండ్ ఎఫెక్టివ్ డొమైన్, రెండే తెలుస్తుంది, రెండే తెలుస్తుంది పర్సనాలిటీలో. పర్సనాలిటీలో కాగ్నేటివ్ అండ్ ఎఫెక్టివ్ రెండు డొమైన్స్ మాత్రమే తెలుస్తాయి. రైట్? పర్సెప్చువల్ ఓన్లీ, పర్సెప్చువల్ ఓన్లీ. ఇది ఏ డొమైన్? పర్సెప్చువల్ మాత్రమే. పర్సెప్చువల్ అంటే ఏంటి? రైటా, పర్సెప్చువల్ని ఏ టైప్ ఆఫ్ డొమైన్స్ అంటాం? రైటా, పర్సెప్షన్లలో ఏ డొమైన్స్ అమ్మా ఇది? పర్సెప్చువల్లా ఏ డొమైన్స్ అమ్మా అంటే ఓన్లీ మనం డొమైన్స్ అనుకున్నప్పుడు ఇక్కడ రెండు కలుస్తాయి. మళ్ళీ ఒకటి కాదు, రెండు కలుస్తాయి. రెండు ఏం మేము కలుస్తాయమ్మా అంటే ఒకటి, రైటా, కాగ్నేషన్. రైటా, అది పార్షియలే. ఫస్ట్ మొత్తం కలిసేది కోనేషన్. ఫస్ట్ కలిసేది ఏంది? కోనేషన్. పార్షియల్లీ కాగ్నేషన్, కాగ్నేషన్. కానీ మొత్తం ఏముంటుంది? కోనేషనే ఉంటుంది. ఏ నేషన్? కోనేషన్. కోనేషన్ అంటే బాడీ ఆర్గాన్. అరే వినేది ఏంది? బాడీ ఆర్గానే కదా. చెవులకి ఏదో రాంగ్ సౌండ్ వినిపిస్తుంది, అదంతా చెవిలకు వినిపిస్తుంది. సెన్సార్స్ దట్ కెన్ బి రైట్. సో ఎప్పుడైనా సైకలాజికల్ అవ్వాలంటే ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ సైకలాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? కాగ్నో, ఆ తర్వాత కోనేషన్, ఆ తర్వాత ఎఫెక్షన్, ఈ మూడు కలిస్తేనే సైకలాజికల్ టెస్ట్. సైకలాజికల్ టెస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. రైటా? సో అండ్ సోషల్ ఎబిలిటీ, సోషల్ ఎబిలిటీ. సోషల్ ఎబిలిటీలా డొమైన్స్ని అప్లికేబుల్ చేసినా కానీ అప్లికేబుల్ కాదు. సోషల్ ఎబిలిటీ అంటే సోషల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ కన్సిడర్డ్. రైటా? సోషల్ ఫ్యాక్టర్ ఓన్లీ కన్సిడర్డ్. క్లియర్ ఆఫ్ దిస్? సో మొత్తం తెలియాలంటే కంపల్సరీ సైకలాజికల్ టెస్ట్లో ఏమేమి ఉండాలి? మూడు. రైట్? ఏంటండి? కాగ్నిషన్, కోనేషన్, ఎఫెక్షన్, మూడు డొమైన్స్ని కలిపితే సైకలాజికల్ టెస్ట్. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్, మెమోరీ, ఇదంతా ఏ డొమైన్? రైట్? ఇదంతా ఏ డొమైన్? కాగ్నేటివ్ డొమైన్. ఇదంతా ఏ డొమైన్? కాగ్నేటివ్ డొమైన్. ఇది కాకుండా రైట్ ఓన్లీ పర్సెప్చువల్ డిస్టర్బెన్స్ అన్నప్పుడు ఎక్కువగా కోనేషన్. ఏరియన్ క్యాన్ కోనేషన్ ఎక్కువగా ఉంటుంది. రైట్? ఆల్ ఆస్పెక్ట్ అనుకున్నప్పుడు ఎఫెక్షన్ కూడా యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఎమోషనల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. రైట్? సెల్ఫ్ వర్త్. సో ఏమనుకుంటున్నాడు? ఎమోషనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎమోషనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. అది కూడా దేనికి సంబంధించింది? సెల్ఫ్ వర్త్ మాత్రమే. సెల్ఫ్ వర్త్ మాత్రమే. ఇచ్చిన వాటిలలో వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? లెట్ వి చెక్, లెట్ వి చెప్. ఇక్కడ చూడండి, సెల్ఫ్ కాన్సెప్ట్ ఎప్పుడైనా కానీ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది వర్త్ని క్రియేట్ చేయదు. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది వర్త్ కాకుండా ఇతని యొక్క కాగ్నిషన్ని క్రియేట్ చేస్తుంది. కాగ్నేటివ్ పవర్. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఏ పవర్? కాగ్నేటివ్ పవర్. నువ్వు ఒక కాన్సెప్ట్ని ఇచ్చావంటే కాగ్నేటివ్ పవర్. దీని పేరేందమ్మా అంటే ఇంటెలిజెన్సీ అంటాం. ఈ పవర్ పేరేంది? ఇంటెలిజెన్సీ. ఇంటెలెక్చువల్, ఇంటెలెక్చువల్ అంటాం. అది ఏంది? సెల్ఫ్ కాన్సెప్ట్. సెల్ఫ్ కాన్సెప్ట్ ఇది ఫస్ట్ ఫండమెంటల్ ఉండాలి అమ్మ. ఇది ఫస్ట్ ఏ ఎలిమెంట్? ఇది బిహేవియర్కి ఫస్ట్ ఎలిమెంటే. ఫస్ట్ ఎలిమెంట్. రైటా? సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్. దీన్ని నేను ఏమంటున్నా అంటే సెల్ఫ్ జడ్జిమెంట్ అంటున్నా. ఏ జడ్జిమెంట్? ఫస్ట్ క్యారెక్టర్ మెంటల్లీ హెల్దీ పర్సన్ తెలుసు కదా. నువ్వు పక్కోనికి జడ్జ్ చేయడం కాదు నీ తెలివి. ఫస్ట్ నీకు నువ్వు జడ్జ్ ఇచ్చుకోవడమే ఫస్ట్ క్యారెక్టర్. ఇది నేను అంతకుముందు కూడా చెప్పిన, పక్కోనికి ఏదైనా సలహా ఇచ్చే ముందు ఫస్ట్ నీకు నువ్వు ఎవడో తెలుసుకొని పక్కోనికి సలహా ఇ. నీ లెవెలు, నీ పవర్ ఏంది, నీ కథ ఏందో నువ్వు తెలుసుకోకుండా పక్కోనికి కనుక ఏదైనా చెప్పడానికి ట్రై చేసినావు అనుకో, మస్తు చెప్పినావు, ఫస్ట్ నీది నువ్వు సక్క చేసుకో. అర్థమైందా? అంటే ఏంటి డిఫెక్ట్ ఎక్కడుంది? మనలో. రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మెంటల్లీ హెల్దీ క్యారెక్టర్ ఏంటమ్మా అంటే సెల్ఫ్ జడ్జిమెంట్. ఏ జడ్జిమెంట్? దట్ ఈస్ ది సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. ఏ ఎస్టీమ్? అది సెల్ఫ్ ఎస్టీమ్. అది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే అసలు నీకు ఆ, ఇక నేను ఊర భాషలో మాట్లాడాలంటే నీకు ఆ దమ్ముందా, నీకంత సీన్ ఉందా, నీకంత సీన్ ఉందా అని అంటారు చూడండి.
నీకంత సీన్ ఉందా లేదా అని చెప్పేది ఏందమ్మా అంటే సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ ఇది ఏ లెవెల్ ఆఫ్ నీడ్? ఫస్ట్ లెవెలా, సెకండ్ లెవెలా, థర్డ్ లెవెలా, ఫోర్త్ లెవెలా, ఫిఫ్త్ లెవెలా, ఎన్నో లెవెల్ ఆఫ్ మాస్లో నీడ్? ఓ నేను ఇట్లా ఏలు పెట్టిన అనేసి ఎన్నో లెవెల్ నీడ్స్లా ఎన్నో లెవెల్ ఆఫ్ నీడ్ ఇది? అరే ఈ నీడు ఫోర్త్. ఇంకా డౌట్ లేదమ్మా నాకు అర్థం కాదు, ఇది ఎన్నో నీడా? ఏంది సార్ నీడు? రైటా, నీడు గుర్తులేదా నీకు? ఇగో ఇగో బే బేసిక్ బే బేసిక్ రైటా, ఎస్ సెక్యూరిటీ రైటా, ఆ తర్వాత లవ్ రైటా, ఆ తర్వాత ఎస్ఈ సెల్ఫ్ ఎస్టీమ్, ఆ తర్వాత ఎస్ఏ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఎన్నో నీడ్ ఇది? ఫోర్త్ నీడ్. నీడ్ ఆఫ్ ఎన్నోది? ఫోర్త్. అర్థమైందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నీడ్, వెరీ ఇంపార్టెంట్. ఇది దేన్ని పెంచుతుంది? దిస్ వి ఎవాల్యుయేట్ ద సెల్ఫ్ వర్త్, నీకు అంత దమ్ముందా లేదా అనేది సెల్ఫ్ ఎస్టీమ్లో తెలుస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్లో తెలుస్తుంది రైట్. వాట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్? సెల్ఫ్ రియలైజేషన్ ఏంది? ఇది సెల్ఫ్ వర్త్ కాదు, సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఐడెంటిటీ, మూడు కూడా నీ యొక్క అసెస్మెంటల్ రైట్. సెల్ఫ్ అసెస్మెంటల్, ఎవాల్యుయేషనల్ కాదు ఇది. ఇది సెల్ఫ్ అసెస్మెంటే, ఇది సెల్ఫ్ సెల్ఫ్ అసెస్మెంటే. సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ అసెస్మెంట్ రైట్, ఇది కూడా సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ అమ్మ, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలంటే మూడు ఉంటాయి టూల్స్. వాట్ ఈస్ ద సెల్ఫ్ అసెస్మెంటల్ టూల్స్? త్రీ. మూడు ఏంటండి? సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఐడెంటిటీ. అర్థమైందా? ఇది సెల్ఫ్ అసెస్మెంటే. ఏ అసెస్మెంట్? సెల్ఫ్ రైట్. ఏది సెల్ఫ్ వర్తి అమ్మా అంటే సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ ఇది ఎవాల్యుయేషన్, మీకు తెలుసు కదా. అసెస్మెంట్ అంటే నువ్వేందో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. ఓహో నేను నర్సింగ్ ఆఫీసర్ని, ఇది సెల్ఫ్ రియలైజేషన్ రైట్. ఆ తర్వాత సెల్ఫ్ ఐడెంటిటీ, ఓహో నేను నర్సింగ్ ఆఫీసర్ని కానీ నా పోస్ట్ ఏందమ్మా అంటే రైట్ నర్సింగ్ ఆఫీసర్, ఓన్లీ నర్సింగ్ ఆఫీసర్, లేదు నా పోస్ట్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ రైట్, లేదు నా పోస్ట్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్. ఇదేందమ్మా అంటే సెల్ఫ్ ఐడెంటిటీ. సెల్ఫ్ ఐడెంటిటీ తర్వాత దేనికి వెళ్తాడంటే సెల్ఫ్ కాన్సెప్ట్, ఓ నేను ఎలా బిహేవ్ చేయాలి, అది సెల్ఫ్ కాన్సెప్ట్. ఈ మూడు కూడా దేని టూల్స్? సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్ టూల్స్. కానీ ఇది మాత్రం ఏ టూల్స్? సెల్ఫ్ జడ్జిమెంట్ చేస్తుంది, మంచోనివా చెడ్డోనివా, గొప్పోనివా కాదా. సెల్ఫ్ జడ్జిమెంట్, సెల్ఫ్ జడ్జిమెంట్ తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్కి వెళ్తాడు. అంటే ఓ నీకు లీడర్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఎవడైనా అన్నాడు అనుకో, నేను లీడర్ని, తర్వాత వెళ్తాడు ఎక్కడికి? సెల్ఫ్ యాక్చువలైజేషన్. నేను ఎలాగైనా ప్రధానమంత్రి కావాలి, ఎలాగైనా సీఎం పిఎం ఇంకేదో ఒకటి కావాలి, అది సెల్ఫ్ యాక్చువలైజేషన్. యాక్చువలైజేషన్ చలో. ఇది దీనికి సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంటల్ టూల్స్. నెక్స్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్? వాట్ ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్? ద ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ చైల్డ్హుడ్ రైట్, ట్రామాటిక్ వెన్ రైట్. ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడమ్మా? చైల్డ్హుడ్లో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు? చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అంటే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఒక ట్వెల్వ్ ఇయర్స్ వేసుకో. సిక్స్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్, ఏ ఏజ్ అది? చైల్డ్హుడ్ ఏజ్. చైల్డ్హుడ్ ఏజ్ సరే. దీంట్లో ఒక బికమ్ ఏ ట్రామాటిక్ వెన్, బికమ్ ఏ ట్రామాటిక్ వెన్ అంటే ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ అనేది మచ్చలెక్క అయిపోతుంది. ఇక జీవితంలో అది పోదు, జీవితంలో అది పోదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అది మచ్చ అయిపోతుంది, జీవితంలో ఎరైజ్ కాదు. ఎలాంటి మచ్చ? లెట్ వి చెక్. పేరెంట్స్ ఆర్ రైట్ హార్స్ అండ్ రిస్ట్రిక్టివ్, హార్స్ అండ్ రిస్ట్రిక్టివ్ రైట్. పేరెంట్స్ హార్స్ అండ్ రిస్ట్రిక్టివ్ ఉంటే అదొక మచ్చనే. సూపర్ ఈగో హ్యాస్ నాట్ బీన్ రైట్ ఇంటర్లైజ్డ్. విషయం ఏందమ్మా అంటే సూపర్ ఈగో నాట్ బీన్ ఇంటర్లైజ్డ్ అట రైట్. అంటే రాంగ్ రైట్ చెప్పట్లే. ఏం చెప్పట్లే? రాంగ్. అర్థమైందా? సూపర్ ఈగో నాట్ ఇంటర్లాకింగ్ అంటే రాంగ్ రైట్, తప్పు మంచి చెడు చెప్పట్లే, మంచి చెడు చెప్పట్లే. రాంగ్ రైట్ నాట్ డిసైడ్, నాట్ క్లాసిఫైడ్. క్లాసిఫైడ్ అంటారు, నాట్ క్లాసిఫైడ్, మంచి చెడు చెప్పట్లే. చైల్డ్ హ్యాస్ అనేబుల్ టు వర్బలైజేషన్ ఓన్ ఫీలింగ్, ఓన్
ఫీలింగ్ ఓన్ ఫీలింగ్ని వర్బలైజేషన్ చెప్పట్లేదు, అంటే తన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు, రైట్. అండ్ ఈగో ఈజ్ ఓవర్ హెల్డెడ్ బై యాంగ్జైటీ, కెనాట్ బి హ్యాండిల్డ్, కెనాట్ బి హ్యాండిల్డ్. ఈగో ఈజ్ ఓవర్ హెల్డెడ్ హెల్మెంటెడ్, రైట్, ఓవర్ హెల్మెడ్ రైట్ బై ద యాంగ్జైటీ, కెనాట్ బి హ్యాండిల్డ్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఎక్స్పీరియన్సా? ఎమోషనల్. ఇగో ఇది ఇంటలెక్చువల్ ఎక్స్పీరియన్స్, రైట్ ఆర్ రాంగ్? ఏ ఎక్స్పీరియన్స్? ఇంటలెక్చువల్ ఎక్స్పీరియన్స్, రైట్. ఓన్ ఫీలింగ్, ఓన్ ఫీలింగ్, అనేబుల్ టు వర్బలైజింగ్, ఇది ఎమోషనల్ ఎక్స్పీరియన్సే, బట్ ఇది మోస్ట్ రివీల్డ్ కాదు, రైట్. అండ్ ఇక్కడ ఏందమ్మా, ఇగో ఓవర్ హెల్డెడ్ బై ద యాంగ్జైటీ, కెనాట్ బి హ్యాండిల్, ఇది కూడా మైనర్ లెవెల్, ఇది కూడా మైనర్ లెవెల్. మేజర్ లెవెల్ ఏమొస్తుందమ్మా అంటే పేరెంట్స్ ఆర్ హార్ష్ అండ్ రిస్ట్రిక్టివ్ బిహేవియర్. ఎగ్జాంపుల్ అంటే ఆఫ్ ఫీల్ వెరీ ఇంపార్టెంట్, అది పేరెంట్స్ ఆర్ ఏది హార్ష్ అండ్ రిస్ట్రిక్టివ్ బిహేవియర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏ డెవలప్మెంటల్ థియరీ వస్తుంది చెప్పండి, రైటా? దీనిలో ఒకటి చెప్పినా మీకు నేను, రైటా? దీనిలో ఒక డెవలప్మెంట్ ఏంది? సైకోసోషల్ చెప్పు, సైకోసోషల్. నేను ఏజ్ కూడా ఇచ్చిన కదా నీకు, సైకోసోషల్ చెప్పు, అది దాన్ని గుర్తుపెట్టుకోండి, సైకోసోషల్ చెప్పు. సైకోసోషల్ ఏంది? 6 to 12 అంటే స్కూల్ ఏజ్ కదా, రైటా? ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ, అర్థమైందా? ఇండస్ట్రీ అప్పుడే చేద్దాం అనుకుంటాడు, ఇన్ఫీరియారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కనుక హార్ష్గా ఉన్నారనుకో, రిస్ట్రిక్టెడ్గా ఉన్నారనుకో, ఆటోమేటిక్గా ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుంది అంటే అప్పుడు పేరెంట్ ఏయ్ అది ముట్టుకోద్రా, దాని జోలికి పోకురా అని చెప్పేశాడు అనుకో, ఫ్యూచర్లో కూడా భయం అవుతుంది దాన్ని ముట్టుకోవాలంటే, అర్థమైందా? దస్ వీ కాల్డ్ యాజ్ ఏ ఇండస్ట్రియస్ వర్సెస్ ఇన్ఫీరియర్. చెప్పాను కదమ్మా మీకు, ఏం చెప్పినా ఈ చైల్డ్హుడ్ ఏజ్ అనేది గాడ్ గిఫ్ట్ అన్న. ఏ గిఫ్ట్? గాడ్ గిఫ్ట్. ఎందుకు? ఏ డెవలప్మెంట్ ఉంటుంది? స్కూలింగ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏముంటుంది? స్కూలింగ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ స్కూలింగ్ డెవలప్మెంట్లో కనుక, స్కూలింగ్ డెవలప్మెంట్లో కనుక హార్స్ రిస్ట్రిక్టివ్గా ఉన్నాడనుకోండి, వీడు ఏమీ ముట్టుకోడు, ఏమీ చెయ్యడు, అసలు ఏది ఎక్స్పెరిమెంట్ చేయడమ్మా. ఆల్రెడీ ఇదంతా సైకోసోషల్ చెప్పేసిన మనం, స్టేజెస్ ఏందనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద క్యారెక్టర్, దట్ ఈస్ ద క్యారెక్టర్. ఇస్ ఇట్ క్లియర్ కదా, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఆర్ హార్ష్ రైట్ అండ్ రిస్ట్రిక్టివ్గా ఉంటే అది ఏమవుతుంది? ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది ఏ ఎక్స్పీరియన్సా? ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చాలామంది కూడా పిల్లల్ని గిట్నే పెంచుతున్నారు, జరుగుతుంది కూడా. అంటే ఇంకోటి ఏంటంటే ఇట్లా కాదులే కానీ చాలామంది అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు, రైట్? పట్టించుకుని కూడా పట్టుక, అంటే ట్రమాటిక్ కాదు అసలు ఎక్స్పీరియన్సే ఇవ్వట్లేదు. ట్రమాటిక్ పక్కన పెట్టు. ఎక్స్పీరియన్స్కి ట్రమాటిక్కి డిఫరెంట్ ఏంటి సార్ అంటే, ట్రమాటిక్ అంటేనేమో హర్ట్ చేయకూడదు, ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే అరే తమ్మి నువ్వు బొమ్మ వేసినావు, రైట్, బాగుంది, బట్ ఇగో ఇట్లా కూడా వేయొచ్చు, ఇట్లా ట్రై చేయి అంటే వాడు ఇండస్ట్రీకి వెళ్తాడు. దేనికి? ఇండస్ట్రీ. ఓ నా బొమ్మ బాగుందట, నేను ఇలా కూడా ట్రై చేద్దాం, అలా ట్రై చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండస్ట్రీ అంటారు. దట్ వీ కాల్డ్ యాజ్ ఏ ఇండస్ట్రీ. సరే, అది ఇంకా డెప్త్లో పోతే చాలా ఉంటుంది. డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ 1 to 3 years, ఏ స్కూల్ ఇది, రైట్? 1 to 3 years, ఏ గ్రూప్? రైట్, 1 to 3 years ఏ గ్రూప్ అండి? టాడ్లర్. ఫస్ట్ అది స్క్రోల్ చేయి. 1 to 3 years టాడ్లర్ డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ అకార్డింగ్ టు ద ఫ్రాయిడ్, రైట్? ఫ్రాయిడ్ థియరీ ఏంటి? రెండింటికి చెప్పాలి, గబగబా చెప్పాలి. సైకోసెక్సువల్, ఎవరి థియరీ ఇది? సైకోసెక్సువల్. ఏజ్ ఎంత? టాడ్లర్. ఈ రెండు అయితే ఫిక్స్ చేసినావు కదా, రైట్? క్వశ్చన్ ఏమో టాడ్లర్ ఏజ్ సైకోసెక్సువల్ థియరీ. మిగతా అవన్నీ రాసుకుంటూ పోదాం, ఫట రాసి పడేద్దాం, రైట్? ఓరల్, రైట్? ఓరల్ ఎంత అమ్మా? 0 to 18 months, 0 to 18 months, రైట్? ఏ గ్రూప్? ఏ గ్రూప్ అమ్మా? ఏ గ్రూప్? రైట్. సో యానల్ 18 to 3 years, ఏ గ్రూప్? టాడ్లర్, రైట్? జెనెటల్, ఇక తగిలిందనేసి అదే తగులుకుంటారా ఇక, రైట్? జెనెటల్ చెప్పండి, రైట్? 13 to 19 లేదా 20, 13 to 20 ఇయర్స్, రైట్?
సో ఏజ్ గ్రూప్ రైట్ అడాలోసెన్స్ అడాలో రైట్ అడాలోసెన్స్ అడాలోసెన్స్ జెనైటల్ రైట్ ఆ తర్వాత ఫాలిక్ 3 years to 6 years ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ప్రీ స్కూల్ రాసేసినవా క్లియరా క్లాసిఫైడా చలో చలో ఇప్పుడు ఆన్సర్ పెట్టేసి ఇప్పుడు ఈజీయా టఫా రైట్ ఏ స్టేజా చలో గిట్ల తయారు చేయి గిట్ల ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేసేటప్పుడు అస్సలు పద్ధతిని వదలకు యూ నీడ్ టు ప్రాక్టీస్ ఏ గుడ్ మెథడ్ గుడ్ మెథడ్ రైటా ఇక అది కూడా రాద్దామా రాద్దాం దాని ఏముంది రైటా ఓరల్లా 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 ఏంటమ్మా ఓరల్లా ఏముంటుంది మౌత్ అరే ఇతంది చెప్పు సైకో సెక్స్వల్ ఏది మౌత్ రైట్ ఏమి ఇవ్వాలి ఫీడింగ్ దీంట్లో ఉండే ఈవెంట్ ఏంది ఫీడింగ్ రైట్ టాడ్లర్ టాడ్లర్ ఏంటి అమ్మా టాయిలెట్ ట్రైనింగ్ రైటా ఏముంటుంది యానస్ అరే ఇక్కడ గ్రాటిఫికేషన్ ఏంది యానస్ టాయిలెట్ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్ రైటా అని చెప్పు అడాలసెన్స్ రైటా అడాలసెన్స్ జెనిటల్ ఆర్గాన్స్ జెనిటల్ ఆర్గాన్ ఆర్గాన్ రైట్ సో ఆపోజిట్ ఏజ్ ఇట్ ఆపోజిట్ సెక్స్ ఆపోజిట్ సెక్స్ ఫాలిక్ ఫాలిక్ అబ్నార్మల్ అబ్నార్మల్ జెనిటల్ జెనిటల్ ఫోకస్ అబ్నార్మల్ జెనిటల్ ఫోకస్ ఇది అబ్నార్మల్ జెనిటల్ ఫోకస్ ఫోకస్ రైట్ ఏముంటుంది ఏముంటుంది రైట్ అన్కాన్షియస్ ఏ కాన్షియస్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ రైట్ సెక్సువల్ పార్ట్నర్ సెలక్షన్ సెలక్షన్ ఆఫ్ ఆపోజిటే ఇది కూడా ఏజ్ ఇట్ ఆపోజిట్ సెక్సువల్ పార్ట్నరే బట్ ఏంటి దానికి దీనికి తేడా ఇదేమో కాన్షియస్ ఇది ఏ సెలక్షన్ కాన్షియస్ ఆపోజిట్ సెక్సువల్ పార్ట్నర్ కావాలనుకుంటాడు కానీ కాన్షియస్గా రైట్ అంటే వరుసలు తెలుస్తాయి ఎవరికి వరుసలు తెలుస్తాయి జెనిటల్ స్టేజ్ వన్కి ఏం తెలుస్తాయి వరుసలు తెలుస్తాయి ఫాలిక్ స్టేజ్ వన్కి వరుసలు తెలియదు వరుసలు తెలియదు ఒడిప్పస్ అండ్ ఎలెక్ట్రా కాంప్లెక్స్ ఒడిప్పస్ అండ్ ఎలెక్ట్రా కాంప్లెక్స్ దేంట్లా ఫాలిక్లా రాసుకోవాలి అది కూడా ఒడిప్పస్సు ఒడిప్పస్సు ఇంకోటి ఏంది ఎలెక్ట్రా ఎలెక్ట్రా రైట్ ఎలెక్ట్రా ఏంది ఫీమేల్ ఫీమేల్ కాంప్లెక్స్ ఒడిప్పస్ ఏ కాంప్లెక్స్ మేల్ కాంప్లెక్స్ చూసిరా ఇంత రాయాలి ఆ క్వశ్చన్ వచ్చిందంటే దాని తొక్కేసి పడేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట క్లియర్ రైట్ క్లియరా చలో 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 అయిపోయిందా చలో ఎందుకంటే 2 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి కదా ఒకటి కాదు ఇన్ ద మాస్లో నీడ్ హైరార్కీ మోడల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నీడ్ ఇస్ కెప్ట్ అబోవ్ ద సేఫ్టీ నీడ్స్ సేఫ్టీ నీడ్స్కి నేను రాయగా గీయ కూడా గీయ మీరు ఆన్సర్ చెప్పాలి రైటా సో సేఫ్టీకి పైన ఏముంది రైట్ సేఫ్టీకి పైన ఏముంది లవ్ అండ్ రైట్ సో వాట్ ఈస్ ద సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఏది రైట్ ఏ లెవెల్ అమ్మా ఇది ఇగో టాప్ లెవెల్ బట్ లీస్ట్ ప్రయారిటీ వెరీ ఇంపార్టెంట్ టాప్ లెవెల్ ఏ ప్రయారిటీ లీస్ట్ లీస్ట్ ప్రయారిటీ ప్రయారిటీ బట్ ఉన్నది ఎక్కడ టాప్ లెవెల్లా టాప్ లెవెల్లా లీస్ట్ ప్రయారిటీ క్వశ్చన్ కూడా అదే వస్తుంది ఇన్ మాస్లో హెరార్కీ మోడల్ టాప్ లెవెల్ లీస్ట్ ప్రయారిటీ నీడ్ లీస్ట్ ప్రయారిటీ నీడ్ ఏంటి సెల్ఫ్ యాక్చువలైజేషన్ కానీ లెవెల్ ఎక్కడుంది టాప్ లెవెల్ బిలాంగ్స్ నీడ్స్ అండ్ బిలాంగింగ్ నీడ్ అండ్ నీడ్ టు బి లవ్ రైట్ ఎన్నో లెవెల్ ఇది ఎన్నో లెవెల్ ఇది థర్డ్ లెవెల్ థర్డ్ లెవెల్ దేనికి అబో రైట్ థర్డ్ లెవెల్ దేనికి అబో అబోనేమో అబోనేమో రైట్ సేఫ్టీ
అండ్ సెక్యూరిటీకి పైన రైటా అబో రైటా బిలో దేనికి బిలో రైటా బిలో దేనికి సెల్ఫ్ ఎస్టీమ్ ఇది క్వశ్చన్ దేనికి బిలో ఉంది దేనికి అబోవ్ ఉంది దేనికి బిలో ఉంది ఎగ్జామ్లో అదే అడుగుతాడు క్వశ్చన్ మాత్రం అబోవ్ అడిగాడు కాబట్టి బతికినవు అదే బిలో అయితే మళ్ళీ ఆన్సర్ మారుతుంది రైట్ సో అండ్ ఎస్టీమ్ నీడ్స్ దేనికి ఎన్నో లెవెల్ ఇది ఫోర్త్ లెవెల్ నీడ్ దేనికి అబోవ్ ఉంది దేనికి బిలో ఉంది రైటా అబో దేనికి లవ్ అండ్ బిలాంగ్ కి అబో ఉంది దేనికి బిలో ఉంది రైట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇట్లా ప్రాక్టీస్ చేయాలమ్మా తప్పదు ఎందుకంటే క్వశ్చన్లు అబో బిలోల కింద అడుగుతాడు ఇట్లా నువ్వు ప్రాక్టీస్ చేయలేను మాస్లో ఉన్నా కానీ నీకు తప్పులు పెడతావు నువ్వు అండర్స్టూడ్ ఆఫ్ దిస్ దెన్ నెక్స్ట్ ఫిజియలాజికల్ నీడ్ దీన్ని ఏమంటాం ఫస్ట్ ప్రయారిటీ నీడ్ అంటారు దీని పేరేంది ఫస్ట్ ప్రయారిటీ నీడ్ రైట్ బాటమ్ నీడ్ ఏ నీడ్ అమ్మా ఇది మళ్ళీ అదే అడుగుతాడు ఫస్ట్ ప్రయారిటీ బట్ ఇది నీడ్ ఏంది బాటమ్ నీడ్ ఫస్ట్ ప్రయారిటీ నీడ్ ఇది అబోవ్ చెప్పు బిలో చెప్పు రైటా బిలో ఉందా అసలు దీనికి బిలో ఉంది అబోవ్ ఉందా రైట్ అబోవ్ లేదు ఏముంది బిలోనే ఉంది దేనికి బిలో రైటా బిలో దేనికి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇగో ఇది మాస్లో హెరార్కీ మోడల్ ఇంత రాసుకోవాలి మాస్లో హెరార్కీ మోడల్ ఇదంతా ఎట్లా తెలుస్తా సార్ అంటే మళ్ళీ ఇగో ఇది ఈ పిరమిడ్ కొట్టుకొని దీనిలో ప్రాక్టీస్ చేస్తే ఇదంతా నో కన్ఫ్యూజన్ అమ్మా మళ్ళీ అది కొట్టుకోవాలి మళ్ళీ దీని అంతేందో చూడాలి పైన ఎవడుండు కింద ఎవడుండు బాటమ్ ఏంది రైట్ పైన ఏంది మాస్లో హెరార్కీ ఎలా పోతుంది ప్రయారిటీ నీడ్ ఏంది రైటా అంటే ఏంది బాటమ్ టు టాప్ లీస్ట్ టు బాటమ్ కాదు రైటా బాటమ్ టు టాప్ అది దాని ప్రయారిటీ మోస్ట్ ప్రయారిటీ బాటమ్ లీస్ట్ ప్రయారిటీ ఇగో అది ఎగ్జామ్స్ అడిగే క్వశ్చన్స్ అది మాస్లో హెరార్కీ మోడల్ చలో ఇప్పుడు క్వశ్చన్ అంతా బాగానే ఉంది కానీ అబోవ్ ద సేఫ్టీ నీడ్స్ ఏముంది రైట్ ఇదే కదా సేఫ్టీ నీడ్ ఏంది రైట్ సేఫ్టీ నీడ్ ఎక్కడుంది ఇంతకి రాలేదా ఇక్కడ నేను సేఫ్టీ నీడ్ అరే మూడు ఉన్నాయి కదా సేఫ్టీ నీడే లేదు కదా ఇక్కడ రైటా సేఫ్టీ నీడ్ లేదు కదా రైటా అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎక్కడ రాసిన సేఫ్ అండ్ సెక్యూరిటీ నీడే రాయలేదు కదా నేను కన్ఫ్యూజ్ కాకండి వాటికి రాసిన దీనికి రాయలే అర్థమైందా అదే చెప్తున్నా అంటే ఇగో 5 వచ్చింది రాసిన 3 వచ్చింది రాసిన అండ్ 4 వచ్చింది రాసిన 1 వచ్చింది రాసిన 2 ఏది అదే నేను చెప్పేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఏందది 2 రైట్ ఇప్పుడు అబోవ్ చెప్పు దేనికి అబోవ్ ఉంది ఇది అరే దీనికి అబోవ్ ఏముంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లవ్ అబోవ్ ఏముంది లవ్ రైట్ దీనికి బిలో ఏముంది ఫిజియలాజికల్ నీడ్ దీనికి బిలో ఉన్నదేమో ఫిజియలాజికల్ నీడ్ అబోవ్ ఉన్నదేమో లవ్ రైట్ ఇది ఇగో 2 5 3 4 1 అంతా ర్యాండమైజింగ్ ఇప్పుడు ఒట్టిగా అబో అన్నాడు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అడిగింది ఇది అడిగాడు అబో అన్నాడు ఏంది లవ్
ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా? అది అట్లా రావాలి, కొంచెం ఓపికతో పట్టాలి. ఓపిక పట్టకపోతే శాప కాస్త రైట్ బురదమట్ట అవుతుంది. శాప కాస్త బురదమట్ట అవుతుంది. ఈ నోదా శాప అని బురదమట్ట రైట్? వాడి డిఫరెంట్ ఆఫ్ శాప అని బురదమట్ట రైట్? ఓ నీకు ఇంకా థియరీ తెలియదు అనుకుంటా రైట్. బురదమట్టగా బురదమట్టకి దూలు ఎక్కువ, ఈజీగా స్కిడ్ అవుతుంది, జిగురు ఎక్కువ ఉంటుంది, దానిపైన ఈజీగా జారిపోతుంది రైటా. శాప బురదమట్ట అయిందనుకో ఆటోమేటిక్గా ఎస్కేప్ అవుతుంది. అండర్స్టూడ్? షాప్ ఇస్ నాట్, అంత మధ్య ఎక్కువ కదలదు పట్టేసుకున్నామంటే. బురదమట్ట మాత్రం ఎప్పుడు తప్పించుకుందామని చూస్తుంది, ప్లస్ దానిపైన జిగురు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? బురదమట్టని పట్టినవంటే ఎలా పట్టాలంటే శాపని పట్టినట్టు పట్టవద్దు. శాపను పట్టినట్టు పట్టినామంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ వాటర్లో పోతుంది రైటా. ఎలా పట్టాలి బురదమట్ట? నీ గొంతు పట్టాలా లేదంటే తోక పట్టాలా మజిల పట్టాలా? వెరీ గుడ్. ఎవడో కానీ పట్టినట్టుంది, తల పట్టాలి రైట్. ఎవడో కానీ బురదమట్ట పట్టినట్టుంది, బురదమట్ట పడితే గిడితే తల పట్టాలి. బాడీ తోక రైట్ ఇట్లా పడితే మిస్ అవుతుంది బురదమట్ట. ఈ నీడ్ బురదమట్ట తీరి రైట్. ఏ బురదమట్ట తీరి నేర్చుకోవాలి మీరు రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ దెన్ దట్ ఈస్ ఇంటెన్షనల్. ఓ డిఫెన్స్ వచ్చిందమ్మ, సచ్చినాం. ఇంటెన్షనల్లీ అంటే కాన్సియస్సా అన్కాన్సియస్సా? వెరీ గుడ్ స్మార్ట్ బాయ్స్, కాన్సియస్ రైట్. కాన్సియస్. ఏ నేను గర్ల్స్ని కూడా బాయ్స్ అంట అబ్బా రైట్. ఇవాళ రేపు వరుసలు మారినాయి కదా, అందరినీ బ్రో బ్రో అంటున్నారు. అరే ఏమయ్య అమ్మాయి, అదే స్టైల్ అది రైట్. ఇవాళ రేపు మొత్తం సిస్టమ్ మారింది కదా రైట్. అమ్మాయిని కూడా హాయ్ బ్రో అంటున్నారు. ఎవరిని అంటున్నారు, నేను పరేషాన్ అవుతుంది రైట్. సో అదేంది ఇంటెన్షనల్లీ? ఏ లెవెల్? ఇది కాన్సియస్ డిఫెన్స్. ఏ డిఫెన్స్? కాన్సియస్, పుషింగ్ అవే ఫ్రమ్ అవేర్నెస్ ఆఫ్ సర్టెన్ అన్వెల్కమ్ ఐడియాస్ మెమోరీస్ ఫీలింగ్స్ రైట్. కాన్సియస్లీ అవాయిడింగ్ అంటున్నాడు. కాన్సియస్లీ అవాయిడింగ్, కావాలని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది అది? ఇగో ఇదేమో కాన్సియస్లీ లేదంటే ఇంటెన్షనల్లీ, రెండు సేమే. ఇంటెన్షనల్లీ అవాయిడ్ చేయి, ఇంటెన్షనల్లీ అవాయిడ్ చేయి ఆ ఇంపల్సెస్ని రైట్. ఇంటెన్షనల్లీ అవాయిడ్ చేయి రైట్. సో కావాలనేసి పెళ్లి చేసుకొని అన్నావు రైట్, అది సప్రెషన్ అన్నమాట రైట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సప్రెషన్. వాట్ ఈస్ రిప్రెషన్? అన్కాన్సియస్లీ రైట్. అంటే ఏంది? అన్ఇంటెన్షనల్లీ స్టేట్మెంట్లో అన్ఇంటెన్షనల్లీ అవాయిడ్. అది ఏమవుతుంది? రిప్రెషన్. వాట్ ఈస్ రిగ్రెషన్ అంటే ఏమని చెప్పినా నేను? రివర్ట్ రైట్. మోర్ కంఫర్టబుల్ బిహేవియర్కి వెళ్ళిపోయినావు. రివర్ట్ టు దేనికి వెళ్ళిపోయినావు? మోర్ కంఫర్టబుల్ బిహేవియర్ రైట్. దట్ ఈస్ సింపుల్. ఏమని చెప్పినా నేను? చైల్డిష్ బిహేవియర్ ఏమవుతుంది? రిగ్రెషన్ చైల్డిష్ బిహేవియర్కి వెళ్తావు రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే ప్రొజెక్షన్ అంటే ఏంటి రైట్? బ్లేమ్ అదర్స్ అంటే ఏంటి రైట్? అంటే ఏంటి? అన్కాన్సియస్ రైట్ స్ట్రెస్ఫుల్ రైట్ స్టిములైని డైవర్ట్ ఆన్ అదర్స్ రైట్ స్ట్రెస్ఫుల్ స్టిములై రైట్ రైట్ ఏ ఫుల్ స్ట్రెస్ఫుల్ స్టిములై డైవర్ట్ ఆన్ అదర్స్. ఇది రివర్ట్ కాదు, డైవర్ట్. ఇదేంది? రివర్ట్. ఇదేంది? డైవర్ట్. బ్లేమ్కి ప్రొజెక్షన్కి రిగ్రెషన్కి అదే డైవర్ట్ ఆన్ అదర్స్. అదర్స్ పైన కనుక రుద్దేసినాం అనుకో అదేందమ్మా అంటే ప్రొజెక్షన్. దానికి దీనికి తేడా ఇంతే, అది రివర్ట్, ఇది డైవర్ట్. ఇప్పుడు అండ చేసినాయా? చలో దిస్ వీక్ కాల్ యాస్ ఏ.
క్లాసికల్ కండి ఇందాక నేను చెప్పిన రైట్ క్లాసికల్ కండిషనల్ ఇందాక నేను చెప్పిన రైట్ క్లాసికల్ కండిషనల్ ఎవరు ఇవాన్ పావలో రైటా మిగతా వాళ్ళది పెద్ద రైట్ థామ్డేక్ ఏ థియరీ రైట్ థామ్డేక్ ట్రయల్ అండ్ ఎరర్ ఇవాన్ పావలో క్లాసికల్ థియరీ రైట్ ఈయననేమో హ్యూమన్ ఇండివిజువల్ థియరీ ఇక తగులుకుంటే అన్నీ రాసేస్తాం కానీ హ్యూమన్ ఇండివిజువల్ థియరీ రైట్ ఎర్నోల్డ్ రైట్ సో మొత్తానికి అయితే ఆన్సర్ ఏంటి పెట్టేసినాం కదా రైట్ సో నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఆఫ్ అన్వాంటెడ్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎమోషన్స్ ఐడియాస్ ఫ్రమ్ కాన్షియస్ అవేర్నెస్ ఇందాకనే వచ్చింది కదా రైట్ కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ రైట్ సో ఎక్స్క్లూజన్ ఆఫ్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ ఐడియాస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి కాన్షియస్ అవేర్నెస్ నుంచి ఎక్స్క్లూజన్ చేస్తున్నాడు రైట్ అది ఏమవుతుంది కావాలనే ఎక్స్క్లూజ్ చేస్తున్నాడు రైట్ నమ్మట్లేదు ఎక్స్క్లూజన్ అంటే నవ్వట్లేదు అప్పుడు ఏమవుతుంది రైట్ ఎక్స్క్లూజన్ ఆఫ్ అన్వాంటెడ్ ఐడియాస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమవుతుంది డీనియల్ కాన్షియస్ ఎక్స్క్లూజన్ అరే నీకు ఏడ్స్ ఉందిరా అంటే మస్తు ముచ్చట చెప్పినప్పుడు రైట్ అరే నీకు క్యాన్సర్ ఉందిరా అంటే ఇన్నలేపో రైట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దీస్ అది ఎలా ఉందమ్మా అంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ అన్వాంటెడ్ అది కూడా ఎక్స్పీరియన్సా అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అన్వాంటెడ్ ఉన్నా అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్క్లూజన్ చేస్తున్నాడు అది కూడా ఏమైందో కాన్షియస్ అవేర్నెస్ దాని పేరేంది డినైల్ దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్క్లూజన్ ఇది ఎక్స్క్లూజన్ ఆఫ్ అన్వాంటెడ్ విత్ ఏమైందో కాన్షియస్గా దాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు దిస్ వీ కాల్డ్ యాజ్ ఏంది రిజెక్షన్ ఆఫ్ ఇంపల్స్ ఇది రిజెక్షన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి రైట్ రిజెక్షన్ ఆఫ్ అన్కంఫర్టబుల్ రైట్ అన్కంఫర్టబుల్ ఈవెంట్స్ రిజెక్షన్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ఈవెంట్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు రైట్ దట్ ఈస్ గుడ్ యాజ్ ఏ రిజెక్షన్ ఆర్ రిఫ్యూజ్ రెండు అంతా సేమే కదా రిజెక్షన్ అన్నా రిఫ్యూజ్ అన్నా ఎక్స్క్లూషన్ అన్నా ఒకటే అన్నిటికీ సేమ్ పదాలు అన్నీ సేమే ఎక్స్క్లూషన్ అన్నా రిఫ్యూజ్ అన్నా రిజెక్షన్ అన్నా ఒకటే ఇంగ్లీష్లో పర్యాయ పదాలు రైట్ సో దెన్ ఏంది వాట్ ఈస్ ద రిప్రెషన్ అంటే ఏమని చెప్పిన రైట్ అన్కాన్షియస్ ఇప్పుడు ఇదేమో కాన్షియస్ కదా సేమ్ అన్కాన్షియస్ ఎక్స్క్లూజన్ అంటాం దీన్ని రైట్ దీని ఎక్స్క్లూజన్కి ఇంకో పేరు ఏమని చెప్తున్నా ఫర్గెట్ఫుల్ రిప్రెషన్ ఎప్పుడైనా కానీ అన్కాన్షియస్ ఫర్గెట్ఫుల్ అదేమవుతుంది రిప్రెషన్ అవుతుంది వాట్ ఈస్ రిగ్రెషన్ అంటే ఏంటి రైట్ రిగ్రెషన్ కాన్షియస్ అన్కాన్షియస్ అంటే అన్కాన్షియసే అమ్మ రిగ్రెషన్ ఏంది అన్కాన్షియస్ రివర్ట్ అని ఇందాక చెప్పినా కదా రివర్ట్ రైట్ టర్న్ ఇన్ టు రైట్ దేంట్లోకి మోర్ కంఫర్టబుల్ బిహేవియర్ మోర్
కంఫర్టబుల్ బిహేవియర్ రైటా కంఫర్టబుల్ బిహేవియర్ మోర్ కంఫర్టబుల్ బిహేవియర్ బిహేవియర్ అదేందమ్మా రిగ్రెషన్ ఏ ఎంతసేపు రాయాలి మొత్తం అయ్యే వస్తున్నాయి రిపీటెడ్గా వేరే వస్తే చెప్దాం ఇది ఇది ట్రై టు అండర్స్టాండ్